టీడీపీ కాంగ్రెస్లో కలవడంలో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ అభిప్రాయం ఏంటి ఎందుకంటే ఒకప్పుడు వేస్తే కూడా మంట వచ్చే టీడీపీ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు మహాకూటమి అయ్యేసారు సో ఒకప్పుడు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆ సమయంలో కూడా చాలా యాంటీ యాంటీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సో అలాంటి టీడీపీ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన అసెంబ్లీ ఇక్కడ నుంచి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి ఆయన మొత్తం అనౌన్స్ చేశారు పార్టీని మహామౌలు బ్యాక్డ్రాప్లో ఉండి దానికి కావలసినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి సామాజిక న్యాయం అని కొంతమంది వాడారు అవన్నీ రామారావు గారు అక్కడి నుంచి అన్ని మేనిఫెస్టో రాసుకుని పార్టీ పెట్టి నాకు తెలిసి నేను ఒక తాడేపల్లిగూడెంలో మా తాడేపల్లిగూడెం నేటి పశ్చిమ గోదావరి జిల్లా ఏడున్నరకి రామారావు గారు వస్తారంటే అందరూ ఎద్దులు బళ్ళు కార్లు గీర్లు ఇప్పుడండి అంటే అంతా మొత్తం రైతు కుటుంబాలు అన్నీ అక్కడ అడ్డంగా పెట్టేసి అక్కడే స్టవులు పెట్టుకుని అక్కడే వండుకుని రామారావు గారి కోసం పడిగాపులు కదా లక్షల మంది తెల్లవారుజాము మూడున్నరకి వచ్చాడైనా అప్పటికి ఇంకా అలాగే ఉన్నారన్నమాట రాగానే నా తెలుగు సోదరులకి మహిళా మనులకి అనగానే ఆరతలు మన సినిమాల్లో బాహుబలి అటువంటి సినిమాలో ఒక గ్రాఫిక్స్ ఆరతలు అలా కనపడతాయి మనకి మొత్తం ఆ ఏరియా మొత్తం ప్లేట్లలో కర్పూరం కుంకుం అలాగ అన్నగారికి అక్కడి నుంచే లాంగ్ నుంచే ఆరతలు ఇవ్వటం అది చూస్తే ఆయన ఒకటే మాట అన్నారు ఎంత నీచంగా ప్రజలు ఉన్నారా తరిమి కొట్టండి కాంగ్రెస్ని బంగాళాఖాతంలో విసిరేయండి అన్నాడు విసిరేశారు రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభై సీట్లు మెజార్టీ వచ్చినాయి తిరుగులేని మహానాయకు లాగా ఆయన వెలిగారు నాకు ఏమనిపించింది అంటే అండి నేను నేనేదో షూటింగ్ చేస్తుంటే పెద్దవాళ్ళు అక్కడ ఉన్నారన్నమాట రామారావు గారు పంచిన లాగి రాహుల్ గాంధీ గారికి కప్పారు ఓకే ఇంతకన్నా ఏం చెప్పండి ఇంత నీచమా ఇంత దరిద్రమా మాకు అందుబాటులో మేము చెప్తూ కొట్టేవాళ్ళం మాకు అందుబాటులో లేడైనా ఒక కండవా మెడలో వేసుకుని ఆ కండవా మీద ఇంకో అండవ ఇంకో కండవా మీద ఇంకో అండవ ఇంకో కండవ మీద వేసుకుని ఎటువంటి చోటకి ఫోటోగ్రాఫ్కి వీడియో షూట్కి చాలా అందంగా కనబడతాయి రకరకాల కలర్స్ దానివల్ల ఉపయోగం ఏంటంటే మీరేమో చేసిన ఒక పనికి అపవిత్ర కలయికండి అనైతికమైనటువంటి చర్యలు ఇవన్నీ రామారావు గారు కానీ బతికుంటే ఎంత బాధపడేవారు అని ఎంత క్షోభించేవారు నిజంగా నేను చాలా చాలాసార్లు చెప్పాను అరుంధతి నక్షత్రం పెళ్ళైన దంపతులు చూపిస్తారు అది అక్కడ ఉందో లేదో తర్వాత సంగతి ముందు శాస్త్ర ప్రకారంగా అరుంధతి నక్షత్రం చూడండి అంటారు అలాగే నేను ఉదయం షూటింగ్ అంతా తెల్లవారుజామని చూస్తే తెలుగుదేశం జెండా మీద రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది కోకటిపల్లలో ఇది ఇది ఏ ఆశయాల కోసం ప పెట్టిన పార్టీ ఏ ఆశయాలను తొంగ తొక్కి దేశము ముప్పులో ఉంది దేశం నాశనం అయిపోయి దేశం కేసు ఏమేమి బాగుంది మీ స్వప్రయోజనాల కోసం మీరు వెళ్ళి రాహుల్ గాంధీ ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఎంపీ పార్టీ అధ్యక్షుడు తర్వాత సంగతి నువ్వు ఒక సీఎం అయి ఉండి వెళ్ళి రామారావు గారు పంచరాకెళ్ళి రాహుల్ గాంధీ గారు కప్పారయ్యా మేము జీవితంలో తెలుగుదేశం మీద బాగా అభిమానంగా ఉన్న ఓటర్స్ మేము మేము సెటిలర్స్ మేము ఎప్పుడు మేము ఇంకా జన్మలో మేము ఇంకా ఓటం మేము దాన్ని బాధపడిన సెట్లర్ చాలామంది ఉన్నారు మేము విన్నాం చూసాం అలాగే ఈ ఈ కలయిక ఎంత అద్భుతమైన కలయికో ప్రజలు తీర్పు బ్రహ్మాండంగా చెప్పారండి అంటే మీకు అవసరమైతే ఎవరినైనా ఇంక మిగిలిన రెండే పార్టీలు అండి వై వైఎస్ఆర్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అవి కూడా వేసేసుకోండి మెడలో అది ఇక దాని గురించి పెద్దగా మాట్లాడవలసిన అవసరం ఏంటంటే రేపు ప్రజలే ఇక్కడ ఎలా బుద్ధి చెప్పారో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే బుద్ధి చెప్తారు అండ్ ఇక్కడ కూకట్పల్లిలో సుహాసిని గారికి సీట్ ఇప్పించారు సో తెలంగాణలో కూడా ఆయన చక్రం తిప్పుదామని తోనే తనకు సీట్ ఇప్పించారంటారా ఏం చక్రం తిప్పడం ఏంటంటే కుమ్మరవాళ్ళ కుండలు చేసుకుంటారా ఏంటి కొద్దిగా చక్రం తిప్పేసి మళ్ళీ కుమ్మర అంటే వాళ్ళ మనోభావాలు తిప్పదండి ఓ కుమరే కుండలు కుమ్మరేనా మనకి కుండలు తయారు చేసేది చక్రం తిప్పుతుంటాడు ఎప్పుడు ఆ చక్రంలో కుండ వస్తుంటుంది అద్భుతంగా మీరు ఎప్పుడు నుంచి ఎక్కడ చెప్తా నేను ఇది చేశా నేను హైదరాబాద్ని బాగుపరిచా నేనేమో ఇక్కడేమో ఇది కట్టాను నేనేమో శ్రీరాముడికి అక్షరాభ్యాసం నేర్పించాను ఏం రేపు పొద్దున ఏమంటారు తెలుసా రామలక్ష్మణులు మా దగ్గరే పెరిగారు భారతదేశాన్ని స్వాతంత్రం అంటే ఒకసారి మనం యూట్యూబ్లో అన్నింటిలో చూసాం తెలుగుదేశమే కారణం అన్నారు ఇవి ఎన్ని ఏంటంటే ఎలా ఉన్నాయంటే బావ బావర్జీ హోటల్కి వెళ్ళి ఎప్పుడైనా ప్యారడైస్కి వెళ్ళి ఏదో బిర్యానీ తింటాక వెళ్తే సెలబ్రిటీ సైన్ అని ఉంటుందండి అక్కడ గోడకి అక్కడ నాకు డౌట్ వచ్చి మనం ఇన్ని ఫోటోలు తీసాం అక్కడ హైదరాబాద్ కట్టింది నవాబులు కదా ఈయన అంటాడంటే హైదరాబాద్ నేను కట్టాను నేను అయ్యా నేను ఇది కట్టాను ఇప్పుడు మీరు ఇన్ని కట్టారన్నారు మరి నాలుగున్నర ఏళ్ళు అయింది కనకదుర్గం వరద ఎందుకు కట్టలేకపోయారు విజయవాడలో కిందేమో జెండాలో పైన ఏమో ఏమీ లేదు ఇలాంటి పెట్టుకుని మీరు సెల్ ఫోన్లు కూడా నేను తీసుకొచ్చాను నన్నే ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా అంటారు కదా రెండు వందల యాభై కంపెనీలు ఇక్కడ ఉన్నాయని ఫోన్ మేమే తెచ్చాం ఈరోజు మొన్న అంగన్వాడీ కార్యకర్తల మీటింగ్లో పుట్టిన పిల్లలకు కూడా రేపు నా పేరు చెప్పండి వాళ్ళు చాలా ఇదిగా ఉంటారని ఎలా ఉందంటే అండి విశ్వామిత్రుడిని నేనే తయారు చేశాను నా మాటలు లేదని పక్కకు పోవాలని కూడా అంటారు రేపు పొద్దున్న ఈ ఇది జనాలు బాగా అవేర్నెస్ వచ్చిందండి పబ్లిక్లో పొలిటికల్గా పబ్లిక్లో అన్ని రకాలుగా చూస్తున్నారు సరైన తీర్పు చెప్తారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మే నెలలో ఇంకొకటి సుహాసిని గారికి ఎలాంటి అనుభవం లేదు ఎలాంటి రాజకీయ అవగాహన లేదు సో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇప్పించడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్ చంద్రబాబు నాయుడు గారు పోసాన్ గారు కళ్ళు నీళ్లు పెట్టుకున్నాడు అండి ఒక ఇంటర్వ్యూ మేం బాధపడ్డాం మాకు సంబంధం లేకపోయినా చుండ్రు శ్రీహరి గారి కోడలు చుండ్రు సుహాసిని నందమూరి సుహాసిని గారు ఎట్ అది పెట్టి మన సామాజిక మన సామాజిక వర్గం అంతా కూకటిపల్ల ఉంది గుద్దేస్తారు మొత్తం బాథ తంపింగ్ మెజార్టీతో గెలిచిపోద్ది ఒక వీడియో వైరల్ అయిందండి మనమేంటి బావ మన కులమేంటి మనమేంటి అక్కడికి వెళ్ళటం ఏంటి ఆ నా కొడుకులు అందరూ ఇక్కడికి రావాలి రేపు పొద్దున్న ఎలక్షన్ అయిపోయాక మనం కానీ గెలిస్తే నా కొడుకులను ఎలా తొక్క ఇదే అండి ఈ ఈ రాజకీయం కోసం మనం బతికున్నాం అమ్మాయి ఎన్టీ రామారావు గారు మన జూ ఎన్టీఆర్ గారు కానీ కళ్యాణ్ రామ్ గారు కానీ హరికృష్ణ గారు ఘోరంగా రోడ్డు ప్రమాదంలో మనం ఎవరూ ఊహించలేదు ఒక మంచి వ్యక్తి ఒక మంచి నాయకుడు తెలుగుదేశం రథసారథ అయినటువంటి హరికృష్ణ గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అందరూ బాధపడ్డారు వెంటనే సీఎం స్పందించి కేసీఆర్ గారు హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రభుత్వాల అంచనాలతో ఆయన అంత్యక్రియలు జరిపించి ఓ నాలుగు వందల గజాలతో స్థూపం కట్టిస్తుంటే నువ్వు నెల తిరగమంది నువ్వు ఆయన చేసిన సహాయానికి నువ్వు తీసుకెళ్ళి నందమూరి వంశంలో ఇంకొకరిని తీసుకొచ్చి అటు పెడతావాసం చేసారా సంపతి హరికృష్ణ గారి మీద సింపతి అయితే మరి ఓట్లు వేయాలి కదండి అక్కడ ఎంత నీ నీచమైన రాజకీయానికి అమ్మాయిని బలిపశని చేశారు ఈ రోజున మాధవరం కృష్ణారావు గారు అక్కడ యాభై వేలు పైజలకు మెజార్టీతో గెలిచారంటే ఏది మీ సామాజిక వర్గం మీరు చెప్పినటువంటి ఆడియో టేబుల్లో తొక్కిపారేస్తాం అందరినీ అటువంటి నా కొడుకులను పైకి రానివ్వకూడదు ఇన్ని మాటలు మాట్లాడారు మరి ఈరోజు ఏదంటే మరి ఆ అమ్మాయి ఆకర సంతకం పెట్టి బయటికి రావాలి కదండి ఓడిపోయినా గెలిచినా మనం సైన్ చేసి రావాలి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటే పక్కన ఒక ముసలైన పక్కన డ్రైవర్ అంటే హృదయం కలిసి వేస్తుందండి అందరికీ చూసిన మహిళలు అందరికీ నిజంగా వాడుకుని వదిలేస్తారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు ప్రచారానికి వెళ్ళారు ఓడిపోయారు అనుకోండి వీళ్ళు సరిగ్గా చేయలేదు వీళ్ళ వాళ్ళు ఓడిపోయారు ఒకవేళ వీళ్ళు వెళ్ళకుండా ఉండి మొన్న ఆమె గెలిచింది అనుకోండి నా ప్రతిభ నేను చక్రం మళ్ళీ తిప్పుతున్నాను అన్నట్టుగా తిప్పాను ఏ చక్రం తిప్పటం పెట్టండి బాబు అసలు నాకు తెలియక అడుగుతాను మీరు చక్రం తిప్తే ఏ రోజైనా మీరు సింగిల్గా వెళ్ళి పోటీకి వెళ్ళారు రామారావు గారు సైకిల్ అక్కడ పెడితేనేమో సైకిల్ ఇటు తిరిగేటప్పటికి సైకిల్ పట్టుకెళ్ళిపోయారు రామారావు గారిది అది మీది కాదు పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది ఫస్ట్ ఎలక్షన్లో మీరు నిలబడ్డారు డిపాజిట్లు లేవు మీకు చంద్రగిరిలో కాంగ్రెస్లో దట్ టైప్ హీజ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏమండి మేమేమి సినిమాల్లోకి ఊరికి ఎలా టగా ఏదో ఎక్కేసి ప్యాంటు షర్ట్ వేసుకుని దాన్ని మేము చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాను నాకు పాలిటిక్స్లో స్పెషలైజేషన్ ఉంది ఇప్పుడు ఇప్పుడు సోకాల్డ్ నిశానిగాల కన్నా మేము వేరేట్లు బెటరు ఎవడకాడు ఆ ట్రోల్లో నీకేం తెలుసు రాజకీయాలు అంటే చెప్పు తీసుకుడతానండి ఒక్కొక్కరిని మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడుతున్నాం పోసాన్ గారు కానీ నేను కానీ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు కులపిచ్చి ఏంటండి కుల పిచ్చి ఆ కులం వల్లే రేపు వెళ్ళేస్తారు ఎవడో బొయిటాకు కూడా ఎవడు రాడు నలుగురు కావాలి ఎప్పుడైనా చచ్చిపోతే బొయటకి ఏమండి అలాగా అనైతికమైన చర్యలు చేసే మిమ్మల్ని ఎవరో ఆశీర్వదించరు ఆ చూస్తుంటేనే మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక సాటి మహిళ మా అంటే తినుకుంటున్నా నాకన్నా వయసులో చిన్నది నాకు సంబంధం లేకపోయినా ఒక సాధారణ పౌరుడిగా మేమందరం బాధపడ్డాం అమ్మాయిని తన్యాయం చేశారేంటని మరి ఆయనకి ఎందుకు ఉండదండి ఆ బాధ ఓ హరికృష్ణ గారి ఇంట్లో సానుభూతి కోసం ఒకటి ఇచ్చాం మీ సాగు మీరు సాగు అంటే రోడ్డు మీద నిలబడతారు కుటుంబాన్ని ఇది ఇది అడగరండి ఎవరు ఇప్పుడు మా ఏరియాలో ఉంది మోదీనగర్ ఇటేపు కొన్ని ఏరియాల్లో ఉన్నాయి తెలుగుదేశం ఫ్లాగుల దగ్గర ఆ జెండాల దగ్గర అక్కడ కూర్చులు ఉంటారు చాలామంది సాయంత్రం పూట అవి ఎక్కడ వెళ్ళినా కూడా నేను అంటే కారు ఎప్పుడైనా అట్టేపు వెళ్ళినా కారు అట్ట వెళ్తుంటే ఏమో మా మామోళ్ళైనా నువ్వు అని అంటుంటారు కొంతమంది పెద్దవాళ్ళు అక్కడ మా మీ ఏంటి నే నేను అందరికి కావాల్సిన ఉండండి నేను యాక్టర్ మీ అనే కులం ఇంకా రాలేదండి మా అనే కులమే నేను చూడలేదు నేను కూర్చున్నా ఇప్పుడు ఏంటంటే నడ్డి ఎరగొట్టినట్టు కొట్టారు తెలంగాణ ప్రజలు దాంతో చేర్లు లేవు అక్కడ ఏ ఏంటి మన సామాజిక వర్గం దెబ్బతిందా ఏమైంది ఏమైందంటే కాంగ్రెస్ ఉందండి ఆవురావురు 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 ఉన్నారు ఈ ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయి కూకట్పల్లిలో ఉన్న చాలామంది పిల్లలు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు అమ్మాయిలు ఏమండి మా పిల్లలు తెల్లవారుజామున మూడున్నరకి ఇదివరకు కారు ఎక్కి వచ్చేటప్పుడు మా అన్న మా ఇంట్లో పెద్ద అబ్బాయిను లేకపోతే మా వారిను ఎవరినో ఒకరిని కారు ఇచ్చి పంపించి మా అమ్మాయిని తెప్పించుకున్నాం ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక తెల్లవారుజామున మూడున్నరకి వితౌట్ ఇన్ఫర్మేషన్ మాకు ఫోన్ చేయకుండానే మా పిల్లలు ఇంటికి వస్తున్నారంటే సేఫ్గా ఎక్కడా కారు ఓనర్లో ఈ ఊబర్లో ఇవి దౌర్జన్యాలు లేవు పోలీసు బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది ప్లస్ ఇంకోటి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళు సేఫ్గా ఉంటున్నారు ఇప్పుడు ఎందుకు మేము అనవసరంగా ఇవన్నీ కెలుక్కుని ఇది చేసుకోవటం మేము మాకేం అవసరం ఎవరో కాంగ్రెస్ పోనీ ఒకరిని చూపించండి కాంగ్రెస్లో ఒక అపార్ట్మెంట్లో అన్నారండి కోకటి పల్లె ఒక్క క్యాండిడేట్ని చూపించండి మహాకూటమిలో మహాకూటమి కానీ ఉంటే కవరు మనకి ఢిల్లీ నుంచి వచ్చే కవరు సంస్కృతం ఉంది సోనియా గాంధీ ఈయనే అన్నాడు ఇటలీ దెయ్యం ఈడేమో ఇంకొక దెయ్యం ఈడే వస్తాడు వాడిని తరిమి కొట్టాలి మనం అని మీరు అందరూ కలుసుకుంటారు లేని నాలుగు కాదండి వంద నాలుకలా దూరణి రెండు నాలుకలు కాదు వంద నాలుగలు ధోరణి అలా చేసి 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 మొత్తానికి ఎవరిని పెడదామంటే జానారెడ్డి గారు నేను రెడీగా ఉన్నానమ్మా నా షట్ల గిట్లు కుట్టించుకున్నాను నేను సీఎం క్యాండిడేట్ డి అరణ్ గారు గద్వాల అమ్మవారి మీద ఒట్టు కేసీఆర్ నాశనం అయిపోతుంది ఎట్లా అయిపోతారండి వీళ్ళందరూ ఇంకా ఇలాగ ఉన్న రేవంత్ రెడ్డి గారు రే కేసీఆర్ నీ అది ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడా నీ ఇంటికి సినిమాని బాలయ్య గారు అంటారు నీ ఇంటికి వస్తా నీ బెడ్రూమ్కి వస్తా నీ సంగతి చూస్తా నా కొడక ఇలాంటి మాట్లాడి మాట్లాడారు ఏమైంది ఆయనే ఓడిపోయాడు లేవు పక్కకు పోయాడు ఇంకొకటి రేవంత్ రెడ్డి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు పంపించి నీకు ఖమ్మం మీటింగ్లో రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడితే రేవంత్ రెడ్డి గారు ఇదే నోటితో కాంగ్రెస్ చట్టణాలంగా తిట్టిన వ్యక్తి ఈ ప్రాజెక్టులు కట్టించింది రాజశేఖర రెడ్డి గారు అవుటర్ రింగ్ రోడ్ చేసింది రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఇంత ఇది చేసింది రాజశేఖర రెడ్డి గారు ఇన్ని ఎన్ని ఎందుకు మా ఎలా మాట్లాడారండి కండవా మారిపోతే లాంగ్వేజ్ మారిపోద్దా ఇప్పుడు కొత్తగా ఏంటంటే కండవాలో కితే నేను గాయత్రి సినిమాలో ఒక మినిస్టర్ కండవా ఉంటే మోహన్ బాబు గారు వస్తారు వారు 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 ఎక్కడో చూసినట్టు ఉందంటే ఏమైనా సిగ్గుపడతావేంటి అంత సిగ్గుమాలిన పని ఏం చేసావు అంటాడు ఏం లేదన్న యూటర్న్ తీసుకున్నాను కండవా కప్పారు నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి తొక్క ఏం లేదండి కార్యకర్తలు అందరూ ఎక్కడే ఉన్నారు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వంద పార్టీలోకి వెళ్తే అక్కడ ఉన్న కార్యకర్తలు అక్కడే ఉన్నారు